అందరికీ నమస్కారం. మా హీరో కృష్ణరాజు గారు, నేను ఒక సినిమా డైరెక్ట్ చేశాను వారికి, యమధర్మరాజు గారు అనే సినిమా. వారిది పుట్టినరోజు, నాకు ఎంతో సంతోషంగా ఉందండి. నేనే కాదు, మా గురువు దాసనారాయణ గారి దగ్గర పనిచేసిన శిష్యులందరికీ కూడా, అందరి హీరోలతోటి, అందరు పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులతోటి పరిచయాలు అద్భుతం. ఎందుకు అంటే వాళ్ళు డైరెక్ట్ చేసినా, డైరెక్టర్ అయినా అవ్వకపోయినా కూడా పరిచయాలు అనేవి ఎందుకు వచ్చినాయి అంటే, మాకు ఒక మెగా డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ దగ్గర మేము పనిచేయడం వల్ల మాకు పరిచయాలు ఏర్పడ్డాయండి. ఇప్పుడు నేను కృష్ణగారితో సినిమా చేయలేదు, కానీ కృష్ణ గారికి నేను బాగా తెలుసు, నేను కలుస్తూ ఉంటాను, ఎప్పుడూ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఎందువల్ల? అది కేవలం ఒక గురువు దాసనారాయణ గారి వల్ల. అలాగే కృష్ణరాజు గారితో కూడా నేను అఫీషియల్గా పనిచేసింది అసోసియేట్ కో డైరెక్టర్గా ఒకే ఒక సినిమా, సీతారాములు అనే సినిమా. అయితే మా గురువుగారి దగ్గర ఉన్న స్టాఫ్లో గొప్ప విశేషం ఏంటంటే, ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకి ఆయన దగ్గరుండే 50 మంది శిష్యులు ఆ సినిమా షెడ్యూల్లో ఏదో ఒక 2-3 రోజులు డిఫరెంట్గా వెళ్ళి ఆ షూటింగ్స్లో ఆర్టిస్టులు కలిసేవాళ్ళం, వచ్చేవాళ్ళం, గురువుగారిని పలకరించడానికి వెళ్ళి వీళ్ళందరినీ కలిసి వచ్చేవాళ్ళం. దానివల్ల మాకు పరిచయాలు బాగా పెరిగినాయి. సో నేను డైరెక్టర్ అవ్వకముందే కృష్ణరాజు గారికి, నేను సీతారాములు అనే సినిమాకి కో డైరెక్టర్గా పనిచేయకముందే నరసింహరావు అంటే తెలుసు ఆయనకి, కృష్ణరాజు గారికి. సో ఆ విధంగా మా మధ్య పరిచయం బాగా ఉండేది. ఎక్కడ అనిపించినా, ఏమండి రేరింగ్ గారు బాగున్నారా, నరసింహరావు గారు అనేవారు. మా గురువుగారు కృష్ణరాజు గారిని అబ్బాయి అబ్బాయి అని పిలవడం అలవాటు అండి. అది ముందు నుంచి ఎందుకు అలా ఒకటి వచ్చిందో, మరి అలా వచ్చేసిందండి. అలాగే కృష్ణరాజు గారు మాత్రం గురువుగారు నారాయణ గారు అంటూ ఉంటారు ఆయన. వాళ్ళది అద్భుతమైనటువంటి అనుబంధం అండి. ఎంత అద్భుతమైనటువంటి అనుబంధం అంటే, వాళ్ళిద్దరిది కూడా టూ బీ ఫ్రెండ్ చెప్పాలంటే, ఓ భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు అనుబంధం ఆత్మీయత అద్భుతంగా ఉంటూ మధ్యలో చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి వారికి అండి. మళ్ళీ ఆ తగాదా మర్చిపోయి మళ్ళీ కలుస్తూ ఉంటారు, మళ్ళీ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు వాళ్ళ కుటుంబంలో. అలాంటి వ్యక్తులు మా గురువుగారు కృష్ణరాజు గారు చెప్పాలండి, నిజంగా కూడా. నేను కృష్ణరాజు గారు షూటింగ్లు జరిగేటప్పుడు, నేను వెళ్ళేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, ఇందాక అన్నదాత అని నేను ఊరికనే అనలేదండి. షూటింగ్ ఉంది కృష్ణరాజు గారికి, కృష్ణరాజు గారు షూటింగ్లో ఉన్నారు అంటే ఆయన ఇంటి దగ్గర నుంచి 10 క్యారేజీలు వచ్చాయండి. 10 అంటే 10 రకాల క్యారేజీలు కాదండి, పెద్ద పెద్ద క్యారేజీలు, అన్ని రకాలు ఆ క్యారేజీలో ఉంటాయి. అటువంటి 10 క్యారేజీలు వచ్చేయండి. వస్తే ఆయన బ్రేక్లో అందరినీ మేకప్ రూమ్లోకి రమ్మని ఊరు ఆర్టిస్టులు అందరినీ, డైరెక్టర్తో సైతం అందరూ అక్కడ కూర్చుని భోంచేసేవారు 2 క్యారేజీలు ఎన్నో. తర్వాత ఏమయ్యా మన అసోసియేట్ నందవరిచంద్రని పిలు, హరిశ్చంద్రరావు వచ్చేవాడు. హరిశ్చంద్రరావు, నందం హరిశ్చంద్రరావు ఎక్కువ సినిమాలు చేశాడు మా కృష్ణరాజు గారి సినిమాలు, కో డైరెక్టర్గా అసోసియేట్ గారు. ఏమయ్యా హరిశ్చంద్రరావు, నువ్వు ఇందాక రమణబాబు వచ్చాడు కదా, రమణబాబు, నరసింహరావు గారు, ఇలాగా మీ డైరెక్షన్ స్టాఫ్ మీరందరూ కలిసి ఆ పక్క రూమ్ భోంచేయండి, ఇదిగో ఆ క్యారేజ్ తీసుకెళ్ళకండి పెట్టు. ఇలాగండి అన్ని క్యారేజీలని మాకు యూనిట్కి ఆయన సప్లై చేసి అద్భుతమైనటువంటి వంటకాలతో భోజనం తినిపించేవాడు. ఆయన షూటింగ్ ఉంది అంటే మాకు ప్రతిరోజు పండగే. సంక్రాంతి పండుగ అనేది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి, కానీ కృష్ణరాజు గారు షూటింగ్లో ఉన్నారు అంటే ప్రతిరోజు పండగే మాకండి. ఈ భోజనం పండగ అద్భుతం అసలు, కృష్ణరాజు గారు సూపర్. అందుకనే ఆయన ఇన్ని సంవత్సరాలు చక్కగా, ఆరోగ్యంగా, అద్భుతంగా ఉండడానికి కారణాలు అవేనండి, ఆయన ఎప్పుడు కూడా ఆత్మీయంగా పలకరించడం చేయడు అని. ఇకపోతే నేను ఇందాక ఒక మాట అన్నాను, భార్యాభర్తలో అనుబంధం ఆత్మీయత అద్భుతంగా ఉంటూ కూడా అప్పుడప్పుడు చిలికి చిలికి తగాదాలు వస్తాయి అని. అలాంటి సంఘటనే ఒకటి మా గురువు గారికి, కృష్ణరాజు గారికి జరిగిందండి. నేను సీతారాములు అనే సినిమాకి కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను అప్పటికే. ఆ టైంలోనే గురువు గారు ఇంకొక సినిమా, బండోడు గుండమ్మ అనే సినిమా ఒకటి స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి ఎవరు హీరో? కృష్ణరాజు గారి హీరో. ఏంటి నేను పొరపడ్డాను, కృష్ణ గారు కదా హీరో, రేలంగ్ గారు కృష్ణరాజు అని చెప్తారేటి అనుకుంటున్నారా? కాదు, నేను చెప్పేది వినండి ముందు, దానికి కృష్ణరాజు గారి హీరో ముందు.
అయితే ఏం జరిగిందో తెల్లారితే ముహూర్తం అనగా మా గురువు గారికి కృష్ణరాజు గారికి చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందండి. ఏదో చిన్న ఆ చిలికి చిలికి గానివ్వని అయ్యి పెద్దదయ్యిందండి ఆ గొడవ. అది మా గురువు గారికి పట్టుదల ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఆయనకి గొడవలు ఎవరితో వచ్చినాయో చూశారు అసలు ప్రపంచంలో? మీకు ఒక అక్కిన నాగేశ్వరరావు గారితోటి, ఒక కృష్ణరాజు గారితోటి, ఒక రామోజీరావు గారితోటి. కానీ మళ్ళీ అందరితో కలిసిపోతాడు ఈయన. మళ్ళీ ఆ గొడవ అయిపోయి మర్చిపోయిన తర్వాత మళ్ళీ అందరితోటి ఈయన సఖ్యతగానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు గురువు గారు ఆవేశంలో మాట్లాడిన మాటలే తప్పించి అది ఆయన హృదయంలోంచి వచ్చినవి కాదు అని ఆయన వాళ్ళందరికీ తెలుసు. అలాగే జరిగిందండి. కృష్ణరాజు గారికి ఈయనకి వచ్చిన తర్వాత ఇద్దరు పంతానికి పట్టింపులకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఈయన నేను చెప్పింది వినాలి అన్నారు ఈయన గురువు గారు. ఏదో ఒక విషయంలో ఆయన ఏమో లేదు కుదరదు నేను చెప్పిందే వినాలన్నారు కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు గురువు గారికి మధ్యన తగాద అసలు పెరగి పెద్ద అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన పక్కన ఉన్న మనుషులు గురువు గారి పక్కన ఉన్న మనుషుల వల్ల ఎక్కువ పెరిగి పెద్దదయ్యిందండి ఆ గొడవ. ఆ గొడవ పెరిగి 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 దేనికి దారి తీసిందంటే గురువు గారు ఆఖరికి ఆ ప్రొడ్యూసర్ జీవీఎస్ రాజు గారు, అప్పట్లో మేము వేస్ట్ ఫిల్మ్ రాజు గారు అనేవాళ్ళం, వేస్ట్ ఫిల్మ్స్ అనేది ఆయన వ్యాపారం, ఆయన మధ్యలో నలిగిపోయాడు గురువుగారికి కృష్ణరాజు గారికి. అటు ఇటు అటు ఇటు పొద్దున్న సాయంత్రం వరకు, పొద్దున్న సాయంత్రం వరకు తిరిగి వద్దండి కృష్ణరాజు గారు మీరు నా డైరెక్షన్లో సినిమా చేయాలంటే వేరే హీరోని పెట్టి చేద్దాం అనేసాడు గమ్మును గురువు గారు. కృష్ణరాజు గారికి పౌరుషం వచ్చింది. ఓకే నేను చేయనండి అయితే అని అన్నాడు ఆయన. ఇన్విటేషన్లు అన్నీ వెళ్ళిపోయినాయి, అందరికీ పిలుపులు వెళ్ళిపోయినాయి ఫోన్ల ద్వారా. తెల్లారి ఈయన ఏం చేయాలి, ఏ హీరోని పెట్టి తీయాలి, కృష్ణరాజు గారు కంటే తక్కువ హీరోని పెడితే దాసరి నారాయణరావు గారు పరపతి పోద్దని గురువు గారు, నా పరపతి పోద్దే ఆయనతో ఈక్వల్గా ఉండే హీరోతో చెయ్యాలి అని ఆయన పట్టుదల. అలాగని చెప్పి పిక్చర్ డ్రాప్ చేసిన, పోస్ట్ పోన్ చేసిన, నేను వెనకడుగు వేసినట్టే లెక్క. గోదావరి ఉండం కదండి పౌరుషం ఎక్కువ ఉంటుంది, మరి ఆయన గోదావరి ఎవరో కృష్ణరాజు గారు అంచేదే ఇద్దరికి పౌరుషం ఎక్కువ ఇద్దరికి. ఆయన మొగల్దూరై తిని పాలకొల్లు. సో దాంతో ఏం జరిగింది, ఆఖరికి గురువు గారు హనుమంతరావు గారి దగ్గరికి ఫోన్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని నాకు కృష్ణ గారితో సినిమా చేయాలి, అది కూడా విషయం అంతా చెప్పారు. కృష్ణరాజు గారితో గొడవ వచ్చింది తగదా, రేపు కృష్ణరాజు గారు అనుకున్న ప్లేస్లో గురువు కృష్ణ గారు చెయ్యాలి, మరి ఈ సాధక బాధాలన్నీ మీ సాధక బాధకాలన్నీ మీరు ఆలోచించుకుని నాకు ఏ విషయం చెప్పండి, ఒక గంట టైం ఇస్తున్నాను అన్నాడు గురువు గారు. ఆయన కృష్ణ గారితో మాట్లాడి ఏ డేషన్కి వచ్చారంటే చేద్దాము సినిమా అని డేషన్కి వచ్చారు. తెల్లారి ముహూర్తానికి మేము అందరం వెళ్ళాము అరుణాచలం స్టూడియో మద్రాసులోను. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ కృష్ణ గారికి స్వాగతం అని పెట్టిందండి. మేమేమనుకున్నాం, ఏ క్లాప్ కొట్టడానికో స్విచ్ ఆన్ చేయడానికో అనుకున్నాం. తేరా చూస్తే కృష్ణ గారు మేకప్ వేసుకుని వచ్చారు, ఫస్ట్ షాట్ ఆయన మీద తీశారు. వచ్చిన ఆహూతులందరూ కూడా ఆశ్చర్యపోయారు, ముక్కు మీద వేసుకున్నారు, ఏంటిది ఏం జరిగింది ఏం జరిగింది అని. ఏం జరిగిందని ఎవరిని అడిగినా ఎవరు చెప్పరు, ఏం చెప్పరు అసలు. సో షూటింగ్ స్టార్ట్ అయిపోయిందండి. బండుడు గుండమ్మ జయప్రద హీరోయిన్ అండి. అక్కడి నుంచి ఇంకా కృష్ణరాజు గారు గ్రూప్కి, గురువు గారు గ్రూప్కి అసలు తగాదాలు. ఎంత తగాదాలు అంటే కృష్ణరాజు మధ్యలో ఇప్పుడు ఆ సంగతి అలా ఉంచితే సీతారాములు తీస్తున్నటువంటి జయకృష్ణ గారు నలిగిపోయాడండి ప్రొడ్యూసర్. ఎందుకంటే అటు కృష్ణరాజు గారు ఒక కన్ను అయితే దాసరి గారు మరొక కన్ను జయకృష్ణ గారికి. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను కృష్ణరాజు గారితో చేయనండి అని ఈయన గురువు గారు, నేను దాసనారాయణ గారితో చేయనండి ఈయన కృష్ణరాజు గారు, ఏం చేయాలి? ఓపిక పట్టి అలాగే చాలా కాలం వెయిట్ చేశాడు ఆయన అండి. వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక మూడు నాలుగు నెలలు ఆగిపోయిందండి సినిమా. తర్వాత ఏమనుకున్నారో గురువు గారు చేస్తానన్నాడు, కృష్ణరాజు గారు చేస్తా అన్నారు. షూటింగ్ ఎక్కడ పెట్టాము, మేము కన్యాకుమారి అనే లొకేషన్లో పెట్టామండి. కన్యాకుమారిలో మాకు కావాల్సింది సన్ రైజు సన్సెట్, తొలి సంజకు తూర్పు వెరుపు అని సాంగ్ ఒకటి ఉంటుందండి, దాంట్లో అత్యద్భుతమైన సాంగ్ అండి. ఆ సాంగ్ తీయడం కోసం కన్యాకుమారిలో మూడు నాలుగు కెమెరాలు పెట్టి అక్కడ పెట్టాం.
స్వామిగారు కెమెరా దానికండి, స్వామిగారు అనేవారు నన్ను, మేము ఇద్దరు వెళతా ఉంటే పలు ఫ్లైట్లో, నరసింహరావు ఈ షూటింగ్ జరుగుతుందంటవా, కృష్ణరాజు గారు వస్తాడా, గురుగారు వస్తారా, జయకృష్ణ చెప్తున్నాడు కృష్ణరాజు గారు వస్తాడు గురుగారు వస్తారని, వస్తారా, వస్తే ఒకవేళ అక్కడ మనం సంక్రాంతికి వెస్ట్ గోదావరిలో చూస్తామే కోడి పందాలు, ఆ పందాలు ఏమైనా చూస్తామా అక్కడ అన్నాడు ఆయన. ఏ సార్ స్వామి గారు అంటే చూద్దాం సార్, నాకు ఆతృతగానే ఉంది అనుకున్నాం. మా యూనిట్ అందరికీ చాలా యాంగ్జైటీగా ఉంది, ఎందుకంటే అన్ని నెలలు వాళ్ళు మాట్లాడుకోలేదు, అక్కడ కాకి ఇక్కడ వాళ్ళడానికి లేదు, ఇక్కడ కాకి అక్కడ వాళ్ళడానికి లేదు, ఇప్పుడు ఇద్దరు ఎదురు పడితే ఏం జరుగుద్ది అని ఒక టెన్షన్ మా అందరికీ. సార్ మేము అందరికీ ఏమో వెళ్ళిపోయాం, మేము అక్కడ వెళ్ళిపోయి ఈయన మార్నింగ్ ఫ్లైట్కి, నైట్ ఫ్లైట్ అనుకుంటాను, నైట్ ఫ్లైట్కి ఈయన బయలుదేరి గురువుగారు ఆయన కృష్ణరాజు గారు వస్తున్నారు. అసలు ఫ్లైట్లో వీళ్ళిద్దరు కలుసుకుంటారా, మాట్లాడుకుంటారా, కానీ ఆ సీన్ చూడడానికి మేము లేమే, ఎందుకు మేము అక్కడ ఉన్నాం, ఎక్కడ కన్యాకుమారిలో ముందు రోజు వెళ్ళిపోయి మేము అందరం అడిగాం తర్వాత ఏం జరిగింది అని. ఏముంది, కృష్ణరాజు గారు ముందు వచ్చారు ఫ్లైట్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు, గురువుగారు వచ్చారు, గురువుగారు లోపలికి ఎక్కారు, ప్రొడ్యూసర్ దగ్గర ఇద్దరు మాట్లాడుకోలేదు, ఎయిర్పోర్ట్లో కూడా ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయారు అన్నారు. సరే ఎవరిదారి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇవన్నీ చేశారు, జరిగే పని షూటింగ్ ఎక్కడ, ఓ డైరెక్టరు హీరో మాట్లాడుకోకపోతే షూటింగ్ జరుగుద్దా అనుకున్నాను. తెల్లారుజామున 2:30కే మేము వెళ్ళిపోయాం, నేను స్వామిగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరం వెళ్ళిపోయి, ఎందుకంటే ఒక ట్రాలీ ట్రాక్లు 3 కెమెరాలు సెట్ చేసుకుని మేము రెడీగా ఉన్నాం. గురుగారు వచ్చేసారు, కుర్చీలో కూర్చున్నాడు, కాలు పై కాలు వేసుకుని ఈయన. గురుగారు వచ్చేసాడు, ఇప్పుడు కృష్ణరాజు గారు రావాలి మేకప్ వేసుకుని, జయప్రద వచ్చేసింది, కృష్ణరాజు గారు రావాలి, వస్తే ఏం జరుగుద్ది అని ఉత్కంఠ మాకు అందరికీ. కృష్ణరాజు గారు కారు దిగారు, వస్తున్నారు. గురువుగారికి ఈ లోపల మేము ఎవరో చెప్పాము, సార్ కృష్ణరాజు గారు వస్తున్నారు, వస్తున్నారా రాని, ఏంటంటే అప్పుడు లేచి నిలబడినా స్వాగతం పలకాల. అమ్మో ఇంకా కాక మీద ఉన్నాడు గురువుగారు, ఇప్పుడు ఏమవుద్దో చూడాలి అనుకున్నామండి. అనుకున్న తర్వాత కృష్ణరాజు గారు వచ్చారు, వచ్చి గుడ్ మార్నింగ్ నారాయణరావు గారు అన్నాడండి నవ్వుతూ ఆయన కూల్గాను. మేమందరం అసలు షాక్డ్, గురువుగారు రియాక్షన్ కోసం అలా నిలబడి చూస్తా ఉన్నా, కనురెప్పు వాల్చకుండాను, గమ్ములు లేచి గురువుగారు అబ్బాయి ఎలా ఉన్నావు అని కౌగిలించుకున్నాడండి. అక్కడి నుంచి అమ్మ ఏంట్రా ఇదా, మన బిల్డప్ అంతాను ఇలా జరిగిందండి. ఆ రోజు వీళ్ళిద్దరు చాలా 4 రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు. మాట్లాడేసుకుంటే స్వామిగారు నన్ను పిలిచాడు, పిలిచి స్వామిగారు నరసింహరా వాళ్ళ ప్రేమ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు, అనుబంధ విషయాలు ముందు రమ్మను, సూర్యుడు వచ్చేస్తున్నాడు ఇక్కడ, సన్ రైజ్ అయిపోతుంది అన్నాడు స్వామిగారు. నేను వెళ్ళే గురుగారు గబగబ రండి అంటున్నారు, సన్ రైజ్ వచ్చేస్తుందని చెప్తున్నారు స్వామిగారు అన్నాను. అందరికీ అట్లాగే అబ్బాయి ఇప్పుడు మొత్తం ఏం లేదు, మీరు పని చేయండి సార్, ఫుల్ సాంగ్ వేస్తూనే ఉండండి, అలా రన్ చేయండి, 3 కెమెరాలు రన్ అవుతూనే ఉంటాయి, మేము ఇద్దరం అలా పాడుకునే వెళుతూ ఉంటాం, 3 రేంజులు పెట్టుకున్నారు కదా మీరు చక్కగాను, ఓకే ఓ రిహార్సల్ చూద్దాం టేక్ అని ఓ రిహార్సల్ చూసాము, అంతేని టేక్కి వెళ్ళిపోయామండి. సాంగ్ రన్ అవుతూనే ఉందండి, డిఫరెంట్ యాంగిల్స్ పెట్టాం, ఎందుకంటే అలా చేయకపోతే మనం చాలా రోజులు తీయాలి సన్ రైజ్ని, మనం చాలా కష్టం అవుద్ది, లేదు ఒకే కెమెరాతో తీయాలన్నా 3 కెమెరాలతో తీయాలన్నా కూడా సన్ రైజ్ ఆగదు. ఆ విధంగా కన్యాకుమారిలో ఆ సముద్రపు గట్టుని మాకు ఒక టెన్షను, ఆ టెన్షన్ తర్వాత రిలీఫు అద్భుతం. అసలు ఆ రాత్రి అంతా హాయిగా పడుకున్నాము, ముందు రోజు రాత్రి మాత్రం నిద్రలేదు మాకు, ఎందుకంటే ఏం కొట్టుకు చేస్తారో మళ్ళీ గురువుగారు కృష్ణరాజు గారు అనుకున్నాం, అది లేకుండా పోయింది. అటువంటి అనుబంధం ఆత్మీయతను కలిగినటువంటి వ్యక్తులు, అందుకనే అన్నాను ఇందాక నేను భార్యాభర్తల మధ్యన సవ్యంగా చదువుతున్న సంసారంలో చిలికి చిన్న చిన్న విషయాలు మనం పరిగణలోకి తీసుకోకూడదు, సర్దుకుపోతే సంసారం. అదే జరిగింది వీళ్ళిద్దరి విషయంలో ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, గురువుగారు చనిపోయే వరకు కూడా మళ్ళీ ఇద్దరి మధ్యన ఒక చిన్న మాట కూడా రాలేదండి. అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది సీతారాములు, సూపర్ హిట్ అయిందండి సినిమా, దాంతో మరీ చక్కని ఉత్సాహం వచ్చింది ఇద్దరికి కూడా.